నేను ఒక పార్టీ గురించి పార్టీ పరంగా మాట్లాడలేదు. ఏ పార్టీ అయినా సరే ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలని చెప్పేది నా కోరిక. ఇప్పుడు ప్రతి వస్తువు, నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోలు, కరెంట్ ఛార్జెస్ అన్నీ చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఎవరు బతికే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఏది కొనుక్కోవాలన్నా సరే మధ్యతరగతి వాళ్ళ మీద, పేదవాళ్ళ మీద భారం పడుతుంది. మీరు ఎలాంటి ఇవి ఇచ్చినా సరే, గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఇచ్చినా అవి కొంతవరకే ఉపయోగపడతాయండి. కానీ ఈ రేట్లు పెరగడం వల్ల ఆ బెనిఫిట్స్ ఇచ్చిన ఉపయోగం ఉండదు. దానికన్నా ఈ రేట్లు తగ్గి అలాగే బతుకుతీరు కల్పిస్తే ఈ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగపరంగా, ఏదన్నా వృత్తుల పరంగా వాళ్ళకి అభివృద్ధిని మీరు ఏర్పాటు చేస్తే, రేట్లు తగ్గిస్తే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా జీవించగలుగుతారు. అందుకని నేను మీకు పార్టీ పరంగా కాకుండా అందరికీ నేను మనవి చేసేది ఇది ఒక్కటేనండి. ప్రజల గురించి కొంచెం ఆలోచించండి. ఇప్పుడు పార్టీ నాయకులు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల మంచి చెడులు ఆలోచించకుండా మీరు పార్టీల్లోకి వచ్చి పదవులు చేపట్టినాక మీకు కష్టం తెలియదండి. ప్రజలు కష్టాలు మీకు అర్థం కావటం లేదు. ప్రజల కష్టాలు కూడా తెలుసుకొని మీరు వాళ్ళ మంచి చెడులు తెలుసుకున్నప్పుడే మీరు లీడర్స్ అవుతారు. కనుక మీరందరూ కూడా ప్రజలు మధ్య మెయిన్ మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. దిగువ వాళ్ళకి మీరేదో పథకాలు అవి ఇస్తున్నారా? పథకాలు కూడా కొంతవరకే పనిచేస్తాయి. ఆ పథకాలతో జీవితాంతం వెళ్ళదు కదండి వాళ్ళకి. అందుకని ఈ నిత్యావసర వస్తువులు అవి తగ్గించకపోతే బతకడం కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు సొంత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పరిస్థితులు గతంలో చెప్పుకునేవాళ్ళు ఏదో బతకలేక వలస వెళ్ళిపోతారని చెప్పి, ఆ టైప్లో ఇప్పుడు వలస వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చేలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. అలాంటిది మీరందరూ ఆలోచించి ప్రజల గురించి కొంచెం ఆలోచించుకొని మీ పదవులు, లేకపోతే మీ పార్టీలో పట్టుదలలు, లేకపోతే మీ లీడర్స్ మధ్య గొడవలు, ఇవి వీటితో మధ్యలో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజలు మంచి చెడు ఆలోచిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క లీడర్ని కోరుకుంటున్నానండి.